నల్గొండ జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఆలయ ప్రాంగణాలన్నీ దీపకాంతులతో కార్తీక శోభను సంతరించుకున్నాయి. 365 వత్తులతో నేడు ఆ దేవుని చింతన అఖండ దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివాలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. నల్గొండ జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఆలయ ప్రాంగణాలన్నీ దీపాల కాంతులతో కార్తీక శోభను సంతరించుకున్నాయి. 365 వత్తులతో నేడు ఆ దేవుని చింతన అఖండ దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివాలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. వెంకటరెడ్డి, కార్తీక శోభనైతే ఆలయాలన్నీ సంతరించుకున్నాయి. ఉదయం 3:30 గంటలకే మహిళలంతా దాదాపు వేలాదిగా కూడా శివాలయాలకు తరలి వచ్చి 365 వత్తులతో కూడిన ఒకే ఒక అఖండ దీపాన్ని వెలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఒక 365 వత్తులతో దీపాన్ని వెలిగించినట్టయితే ఈ సంవత్సర కాలం మొత్తం కూడా చేసిన పూజా ఫలితం, దీపం పెట్టిన ఫలితాన్ని పొందుతారని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాదాద్రి జిల్లా యాదాద్రితో పాటుగా నల్గొండ జిల్లాలోని రామాలయాలు, శివాలయాలు, అలాగే అక్షేశ్వర స్వామి, వాడపల్లి, మిరియాలగూడ, కోదాడ, సూర్యాపేటలో ఉన్న శివాలయాలన్నీ కూడా ఇప్పటికే 10,000 నుంచి 20,000 వరకు కూడా భక్తులతో నిండి బారులు తీరిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆలయ అధికారులన్నీ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాలను రాకపోకలను కూడా కొండపైకి కూడా అనుమతించకుండా పార్కింగ్ కు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా, ఇబ్బంది కలగకుండా కూడా వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి పోలీస్ బందోబస్తు మీద ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా వెంకటరెడ్డి. Thank you.
నల్గొండ జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఆలయ ప్రాంగణాలన్నీ దీపాల కాంతులతో కార్తీక శోభను సంతరించుకున్నాయి. 365 వత్తులతో నేడు ఆ దేవుని చెంతన అఖండ దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివాలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు ఆలయాలకు, మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ లయ. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ కూడా ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా నది స్నానం ఆచరించి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున పుణ్యస్నానం ఆచరించిన తర్వాత 365 వత్తులతో కూడిన ఒకే ఒక అఖండ జ్వాలను వెలిగించినట్టయితే శివాలయంలో అత్యంత ప్రీతిపాత్రంగా శివునికి శేషవులకు కూడా ఈ దీపాన్ని స్ఫూర్తిగా కూడా కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలోనే మహిళలంతా కూడా ఉదయం 3:30 నుంచి వేలాదిగా కూడా క్యూ లైన్ లో నిలబడి శివ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చెట్టు పుట్ట అనకుంట గాలిలో ఎక్కడ దీపం పెట్టినా కూడా ఈ కార్తీక మాసంలో ఆ భగవంతునికే చెందుతుంది. సర్వ పాపాలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మహిళలతో పాటుగా వృద్ధులు పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే యాదాద్రి జిల్లాలోని యాదాద్రిలో ఇప్పటికీ అధ్యక్ష ఆశ్వర్యాలతో పాటుగా ప్రత్యేక పండితుల ద్వారా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నల్గొండ పానగల్ ఛాయాసోమేశ్వరాలయంలో ఇప్పటికీ 15,000 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని దారులు తీరి శివుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఉసిరి చెట్టుకు పూజ చేయడం కాకుండా ఉసిరికాయలపై దీపాలు వెలిగించినట్టయితే కూడా ఈ కార్తీక మాసంలో పుణ్యం ప్రసాదిస్తుంది, మోక్షం ప్రసాదిస్తారని చెప్పి కూడా మహిళా భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా నదిలో స్నానం ఆచరించి ఆ తర్వాత 365 వత్తులతో దీపాన్ని ఏ శివక్షేత్రంలో వెలిగించినా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పూజ చేసిన ఫలితాన్ని పొందుతారని మహిళా భక్తులు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఈ రోజు 10:50 చంద్రగ్రహణ ప్రభావానికి ఈ పౌర్ణమి గడియలు వెళ్లిపోతుండటంతో అంతలోపే ఈ 365 వత్తులకు సంబంధించిన కార్తీక దీపాన్ని వెలిగిస్తే మహాపుణ్యం లభిస్తుందని భక్తులంతా ప్రగాఢ విశ్వాసంతో దేవాలయాలు క్యూ కట్టారు. దీనికి సంబంధించి దేవాలయ అధికారులంతా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి దగ్గరుండి వారికి ప్రసాదాల వితరణలు కూడా చేస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతున్నాయి. రైట్, థాంక్యూ వెంకటరెడ్డి.